హలో అండి, మిద్ది తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో కొన్ని గార్డెన్ పనులు మరియు మా మిద్ది తోటలో ఒక దొంగ మా గార్డెన్ సంపదను రోజూ వచ్చి దోచుకుంటున్నది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. ముందుగా బెండకాయ మొక్కండి. ఈ విత్తనం నేను లంకలో పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు తెలిసిన వాళ్ళ పొలంలో బెండకాయ పంట వేశారు. అక్కడ నుండి విత్తనాలు సేకరించి వచ్చి వేశానండి. అయితే ఈ బెండకాయ ఎంత హెల్తీగా ఫ్రెష్గా ఉండడానికి నేను ఇచ్చే పోషకాలు ఏంటో మీకు చూపిస్తాను రండి. ఇదే అండి కిచెన్ వేస్ట్. రోజు వచ్చేది నేను ఈ మొక్కకి ఇలా కొంచెం దూరంలో వేసుకొని మట్టితో కవర్ చేస్తాను. దాని మీద గోను కప్పుకుంటాను. గోను కప్పుకోవడం వలన ఎండ దెబ్బకి చెట్టు ఉడలిపోకుండా ఉంటుంది. ఇది మల్చింగ్ లాగా వేసుకుంటాను. దానివల్ల మొక్క ఎప్పుడు తేమగా ఉంటుంది. ఇదిగోనండి బెండకాయ కోస్తున్నానండి. ఈ బెండకాయ చాలా పొడుగ్గా లేతగా పెరుగుతుంది. నెక్స్ట్ కాకరకాయ పాదండి. ఇది చిట్టి కాకరకాయ వెరైటీ అండి. అసలు ఈ చెట్టు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. అసలు ఇది కంపోస్ట్లో నుండి పెరిగిన మొక్క అండి. నేను ప్రత్యేకంగా విత్తనాలు వేసింది కాదు. అసలు ఈ మొక్క దొండకాయలు కాసినట్లు లైన్గా ఎండ ఆకలే కనబడకుండా కాకర పిందులతో నిండిపోయిందండి. మనం ఇచ్చే పోషకాలు కరెక్ట్గా వేస్తే మొక్క ఇవ్వాల్సినవి ఇలా సంతోషంగా ఇస్తాయండి. నెక్స్ట్ శంఖం పువ్వు మొక్క అండి. ఈ పువ్వులైతే రోజు కంపల్సరీగా పూజకు కోస్తానండి. రోజుకి 20 నుంచి 30 పువ్వుల దాకా పూస్తున్నాయండి. ఈ శంఖం పువ్వు మనం జ్యూస్గా కానీ టీగా కానీ చేసుకొని ప్రతిరోజు తాగితే ఒంటికి చాలా మంచిదండి. మరి క్యాన్సర్ మీ దరికి రాకుండా చేస్తుంది. నెక్స్ట్ మునగ మొక్క అండి. ఏంటి క్లాత్ ఇలా కట్టాను అనుకుంటున్నారా? ఏమీ లేదండి. నేను మొన్నటి వరకు మునగ చెట్టుకి పూత బాగా వచ్చింది కానీ పూత అసలు నిలబడతలేదు ఏంటి అని అన్ని పోషకాలు బాగా ఇస్తున్నాను కదా ఉన్నాను, ఈ పూత రాలిపోవట్లేదండి. ఉదయాన్నే సూర్యోదయానికి నేను పైకి వచ్చినప్పుడు పక్షులు వచ్చి పూతను శుభ్రంగా తింటున్నాయండి. అందుకే కనీసం ఒక 2 కాయలైనా కాపాడుకోవడానికి ఈ క్లాత్ కట్టాను. అదేంటోనండి, పక్షులకు నేను సపరేట్గా బియ్యం గింజలు వేసినా అవి గార్డెన్లో అప్పుడే వచ్చిన ఆకుకూర మొలకలు చెట్టు పూత తింటున్నాయి. ఈ మునగ చెట్టు హైబ్రిడ్ వెరైటీ అండి. మొక్క చిన్నగా ఉంటుంది కానీ మునగకాయ మాత్రం చాలా పొడుగ్గా పెరుగుతుందండి. నెక్స్ట్ ఇది నాటు వెరైటీ మునగ మొక్క అండి. ఇది నేను విత్తనం కానీ మొక్క కానీ తెచ్చి పెట్టింది కాదండి. నేను పార్క్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చిన కొమ్మండి. ఎస్, మీరు విన్నది కరెక్టేనండి. ఈ మొక్క కొమ్మ ద్వారాగా పెరిగింది. ఈ మొక్క కొమ్మ తెచ్చి కొమ్మ పైన ఆవు పేడ కానీ ఏ రసాయలు వాడని మట్టిని ముద్దలాగా చేసి కొమ్మ పైన పెట్టాలండి. మీకు వారం రోజుల్లోనే చిగురు వస్తుంది. నేనైతే మట్టి ముద్ద పెట్టాను. నాకు పేడ అందుబాటులో లేకపోవడం వల్ల మొక్క మాత్రం చాలా హైట్ పెరిగిందండి. నెక్స్ట్ దొండ మొక్క అండి. మీరు ఇంతకుముందు నేను పెట్టిన షాట్ చూసి ఉంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. అప్పుడు నేను దొండ తీగ ఐరన్ మెస్ మీద అల్లిపోవడం వలన ఎండ దెబ్బకి ఐరన్ మెస్ వేడి ఎక్కి తీగ బాగా మాడిపోయి మొక్క ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్కి వెళ్ళిందండి. నేను గమనించి దానికి పందిరి కట్టాను. అప్పటి నుంచి మొక్క చాలా హెల్దీగా పచ్చగా పెరిగింది. ఇప్పుడు మొక్క పందిరి మొత్తం అన్ని మూలలు అల్లేసిందండి. ఇప్పుడు మొక్క పూత పిందులతో చాలా చాలా బాగా పెరిగిందండి. నెక్స్ట్ ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ని మొక్కకి ఎలా ఇస్తానో జాగ్రత్తగా చూడండి. నేను ఈరోజు కిచెన్ వేస్ట్ని ధాన్యం మొక్కకి ఇస్తున్నాను. ముందుగా ఒక గొయ్యి తీసి దాంట్లో ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ మామిడి తొక్కలు, అరటి తొక్కలు, వంకాయ తొక్కలు వేసుకొని మట్టి వేసి కప్పుకోండి. అయితే మీరు ఇది మొక్కకి కొంచెం దూరంలో వేసుకోండి. ఇలా పచ్చి వేస్తున్నారు, పురుగు పట్టదని మీకు డౌట్ రావచ్చు. అలాంటి డౌట్ ఏమీ అవసరం లేదండి. ఇది పురుగు కానీ వాసన కానీ రాదండి. మనం కొంచెం దూరంలో వేస్తున్నాం కాబట్టి అది స్లోగా డీకంపోజ్ అయిపోయి మనకు కంపోస్ట్గా అయ్యి మొక్కకు బలంగా ఇస్తుందండి. అలాగే పారిజాతం మొక్కకు కూడా ఇలాగే ఇచ్చానండి.
వావ్, ఇక్కడ చూసారా అంజీరపు పండండి, చెట్టు మీదే పండిపోయిందండి. అయితే నేను చూసినంత వరకు అంజీరపు పండు పండేటప్పటికి కొంచెం ఎర్రగా మారుతుంది, మరి ఇది బయట పచ్చగా ఉంది. తిని మీకు టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా తీయగా ఉందండి. బయట గ్రీన్గా ఉన్నా లోపల మాత్రం సేమ్ పండితే ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ అండ్ టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉందండి. మరి మీకు ఏ టైప్ ఆఫ్ వెరైటీయో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగో అండి, ఫస్ట్ మీకు చెప్పినట్టు ఎండలో ట్విస్ట్ అన్నాను కదండి, ఇదే అండి. నేను పిట్టలు రాకుండా క్లాత్ కడితే ఈ దొంగ పిట్ట పైనుంచి దూరి మా మునగ పూతను తినేస్తుందండి. ఇంకేమీ చేసేది లేక క్లాత్ మొత్తానికి తీసేసానండి. సో ఇదండి ఇవాళ వీడియోలో మీకు గార్డెన్ టిప్స్ యూజ్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.